రెండు వారాలుగా అమరావతి రణరంగంగా మారింది. రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ 29 గ్రామాల రైతులు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే ప్రాణత్యాగాలకు కూడా సిద్దమని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయం కోసం ఆందోళనలు చేస్తున్న రాజధాని రైతులకు అండగా నిలవాలని జనసేన నిర్ణయించింది. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులతో ఆయన మాట్లాడనున్నారు. ఎర్రబాలెం, మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల్లో పవన్ పర్యటించనున్నారు. జనసేన అధినేత పవన్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లక్ష్మి లైవ్ లో అందిస్తారు. లక్ష్మి, ఉదయాన్నే పవన్ వస్తారన్నారు, పర్యటన ఎందుకు ఆలస్యం అవుతోంది? పవన్ షెడ్యూల్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి లక్ష్మి? ఉదయశ్రీ, ప్రస్తుతం మనం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉన్నాము. మరి కాసేపట్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి రాజధాని పర్యటనకు బయలుదేరనున్నారు. యాక్చువల్ గా చూసుకున్నట్టయితే నిన్న షెడ్యూల్ ప్రకారం 8 గంటలకే ఇక్కడ నుంచి బయలుదేరవలసి ఉన్నప్పటికీ కూడా సీఎం సచివాలయంకి వెళుతున్న నేపథ్యంలో షెడ్యూల్ అంతా కూడా మార్పు చేసుకోవాలని పోలీసులు సూచనలు చేసిన నేపథ్యంలో 10 గంటల తర్వాత ముఖ్యమంత్రి సచివాలయంకి వెళ్లిన తర్వాత మాత్రమే అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో సచివాలయంకి వెళ్లిన తర్వాత 10:30 తర్వాత ఇక్కడ నుంచి జనసేన పార్టీ అధినేత రాజధాని పర్యటనకు బయలుదేరే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 4 గ్రామాలలో ఆయన పర్యటించనున్నారు. ఇటు ఎర్రబాలెంతో పాటు ఇటు తుళ్లూరు, తదితర మందడం, ఇలా మొత్తం 4 గ్రామాల్లో రైతులతో సంఘీభావం తెలుపనున్నారు. వారి దీక్షకు మద్దతు తెలుపనున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే దీని పర్యటనకు సంబంధించి ఇప్పుడు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు కూడా చేసినప్పటికీ కూడా సీఎం షెడ్యూల్ కారణంగానే దాదాపు కూడా 2-2.5 గంటల పాటు ఆలస్యంగా కార్యక్రమాలన్నీ కూడా నడుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మనతో మాట్లాడడానికి ఆ పార్టీ నేత ఉన్నారు, చెప్పండి ఎందుకు నిన్న చూసుకున్నట్లయితే 8 గంటలకే అని చెప్పారు, ఈ రోజు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా బయలుదేరే పోలీసుల నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది మీకు? వాస్తవంగా నిన్న ఉదయం 8 గంటలకి రాజధాని రైతులకు భరోసాగా పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేయాలనుకున్నారు. అయితే అలా అప్షడంగా ఇవాళ పోలీసు వారి నుంచి వచ్చిన ఆదేశాలు సీఎం గారు సెక్రటరీకి ఈరోజు వెళ్తా ఉన్నారు, కాబట్టి మీరు షెడ్యూల్ కొద్దిగా మార్చుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు 1 గంట ఆలస్యంగా ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతూ ఉంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు తన అన్న మాటను తప్పి ఈరోజు ఇక్కడి నుంచి రాజధానిని మారుస్తామని చెప్పి చెప్పడం చాలా దుర్మార్గం. మరి ఏదైతే ఈ ప్రాంతం సంవత్సరానికి 3 పంటలు పండే ప్రాంతం అయినటువంటి రాజధాని ప్రాంతం మరి ఈరోజు నిర్విరామం అయిపోయి వాళ్ళు ఆర్థికంగా మానసికంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, భవిష్యత్తు ఏంటని చెప్పి వాళ్ళకు ప్రశ్నార్థకరంగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఏం జరుగుతుందా ఏంటనేది. మరి గత 15 రోజుల నుంచి కూడా వాళ్ళు మరి రాత్రి పగలని తేడా లేకుండా 24 గంటలు కూడా రోడ్ల మీద కూర్చొని వాళ్ళ యొక్క ఆవేదనని మా ప్రజలు మీడియా ద్వారా కావచ్చు ప్రజలకు చెప్పుకుంటా ఉన్నారు మా భవిష్యత్తు ఏంటని. వాళ్ళందరికీ బాసటగా వాళ్ళకి సంఘీభావం తెలపాలని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటన పెట్టుకుంటుంది. ఏ గ్రామాల్లో పర్యటించనున్నారు? మొత్తం తుళ్లూరు, మందడం, మొత్తం ఏదైతే వెలగపూడి మొత్తం రాజధాని ప్రాంతంలో ఉన్న మొత్తం 11 గ్రామాలు కూడా పర్యటన పెట్టుకుంటాం జరిగిందమ్మా. మొత్తానికి చూసుకున్నట్లయితే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు దాదాపు కూడా 14 రోజులుగా ఆందోళనలు, నిరసనలు, కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. అయితే నిన్న పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం అనేది ఇక్కడ దాదాపు కూడా 8 గంటల పాటు జరిగింది. దీనిలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రైతులకు మనం అండగా ఉండాలి, భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు కన్నీరు పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం రాజధానిలో. ఈ నేపథ్యంలో వారికి అండగా ఉండాలి, వాళ్ళకి సంఘీభావం తెలపాలి, వాళ్ళ మద్దతు తెలపాలని చెప్పి ప్రాక్టీస్ శ్రేణులందరికీ కూడా ఆయన సూచించారు. అయితే పార్టీ నేతల అభిప్రాయాలన్నీ కూడా ఆయన సేకరించడం జరిగింది. 13 జిల్లాలకు సంబంధించిన నేతలంతా కూడా అమరావతిలోనే రాజధాని అనేది ఉండాలని కూడా ఆయనకి సూచనలు చేసినట్లు మనకి సమాచారం. మొత్తానికి చూసుకున్నట్లయితే మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి రాజధాని పర్యటనకు బయలుదేరనున్నారు, రైతులకు మద్దతు తెలపనున్నారు. ఒక ప్రాంతంలో మాత్రమే పరిపాలన ఉండాలి, రాష్ట వ్యాప్తంగా కూడా అభివృద్ధి అనేది జరగాలి, ఇది జనసేన అని స్టాండ్ అని చెప్పి కూడా ఆయన క్లియర్ కట్ గా నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే రాష్ట్రానికి
ఎందుకంటే ముఖ్యమంత్రి అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. దీంతో పాటు మొత్తం చూసుకున్నట్లయితే రాజు మారినప్పుడల్లా రాజధాని మారుస్తూ ఉంటే ఆ రాజును మార్చే రోజు కూడా ఒకటి వస్తుందని చెప్పి కూడా ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే రైతుల తరపున మేము ఉంటాము, రైతులకు మద్దతు ఇస్తాము, రైతుల తరపున మేము పోరాడతాము. ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఎక్కడ ఉంటుంది అనేది ఒక క్లారిటీగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే మరి కాసేపట్లో దాదాపు 10-10.5 గంటలకు ఇక్కడ నుంచి పార్టీ కార్యాలయం నుంచి రాజధాని పర్యటనకు బయలుదేరున్నారు. మొత్తం 4 గ్రామాలు ఆయన పర్యటించి అక్కడ రైతులకు ఒక సంఘీభావం అనేది తెలపనున్నారు. జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది, అవసరమైతే మీ సమస్యను కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళతామని ఒక భరోసానైతే జనసేనాని పవన్ కళ్యాణ్ వాళ్ళకి కల్పించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి. లబ్ధి పొందేది కొన్ని 100 గజాలు, 1000 గజాలు, దాంట్లో 4వ వంతు దేనికోసం ఇచ్చారు? వాళ్ళు రాష్ట్రం కోసం ఇచ్చారు, వాళ్ళ సంతోషం కోసం ఇవ్వలేదు, వాళ్ళు ఏడుస్తా ఇచ్చారు. ఆ రోజున బాధ పెట్టే సన్నివేశాలు ఏంటంటే పంట పండిన భూములు కూడా తొక్కేశారు ట్రాక్టర్లతోటి, అంటే చేతికొచ్చిన పంటను కూడా వదిలేసుకుని త్యాగం చేశారు వాళ్ళు రాష్ట్రం కోసం, అమరావతి రైతులు. అలాగే రైతు కన్నీరు పెట్టిన నేల ఏదన్నా సరే అది దహించేస్తుంది. వాళ్ళకి న్యాయం జరిగినప్పుడు, ప్రతిపక్షం ఉన్నప్పుడు 13 చిన్న జిల్లాలు దీంట్లో మనకి చిచ్చులు పెట్టకూడదు ఇంకొక చోట అని చెప్పి ఈ రోజున మళ్ళీ కూర్చొని మారుస్తానంటే ధర్మం తప్పటమే అది. ఈ రోజున అమరావతి రైతుల మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెడతా ఉంటే వాళ్ళు దేనికోసం ఫైట్ చేస్తున్నారు? మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి లేదా కేవలం ఒక ప్రాంతాలకే మీరు ముఖ్యమంత్రి? ఇంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మీరు కూర్చొని ప్రజల్ని వైషమ్యాలని విషయాన్ని వెదజల్లడానికి మీకు అధికారం ఇచ్చింది. పోనీ ఎగ్జిక్యూట్ క్యాపిటల్ పెడితే సంపూర్ణంగా రాయలసీమకి ఇచ్చేయండి, అది సంపూర్ణమైన క్యాపిటల్ అమరావతి వద్దనుకున్నారు మేము, మాకు ధైర్యం, మీ ధైర్యం చెప్పండి. పాలన అయితే ఒకటే చోట నుంచి ఉంచండి, ఓకే మీకు అమరావతి ఇష్టం లేదు, పూర్తిగా వైజాగ్ అన్న మా క్యాపిటల్ అదన్నా ధైర్యం చెప్పండి, లేదు కర్నూలు మా రాజధాని, మేమందరం ఒప్పుకుంటాం దానికి, ఏదో ధైర్యంగా మీరు ఒక మాట చెప్పాలి. మేము మొత్తం సంపూర్ణంగా ఎందుకు మూడు, ఎందుకు ఎవరికి సంపూర్ణంగా లేకుండా అటు ఎవరు ఏ ఒక్కరు తృప్తి లేకుండా ముక్క అటో ముక్క ఇటో ముక్క ఎందుకు?